ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులను ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి మార్చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఏకంగా పులివెందుల నుంచి తన సీటే లేపేసుకోవడానికి సిద్ధమైపోయాడు. పులివెందుల్లో తాను ఓడిపోతాడని చెప్పి పులివెందుల్లో పరిస్థితి చాలా దారుణంగా ఉందని ఐపాక్ సర్వేతో జగన్మోహన్ రెడ్డి వెన్నులో వణుకు మొదలైపోయింది. తాడేపల్లి కోటలో దీని గురించి సుదీర్ఘమైనటువంటి మంతనాలు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి పులివెందుల నుంచి వేరే నియోజకవర్గానికి పారిపోవడానికి సిద్ధమయ్యాడు. అసలు ఇంతకీ జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి పోతున్నాడు ఏంటి అనేది వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, మరో 10 మందితో చేయించండి. ఇక విషయానికి వస్తే ఇన్నాళ్ళు ఎక్కడ చెత్తను అక్కడ, అక్కడ చెత్తను ఇక్కడ, ఇక్కడ పనికిమాలిన ఎదవల్ని అక్కడ, అక్కడ పనికిమాలిన వల్ల ఎక్కడ మారుస్తూ వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఏకంగా పులివెందుల్లో తానే పనికిరానని, తన పర్ఫార్మెన్సే నిల్లుగా ఉందని చెప్పి ఐపీఎక్ సర్వే ఇవ్వడంతో పులివెందుల్లో పోటీ చేస్తే గెలిచినా ఓడినా 5000 మెజార్టీ మాత్రమే వచ్చేటువంటి పరిస్థితి ఉంది అని తేలడంతో ఒకవేళ తానే ఓడిపోతే ఎత్తిపోతుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి పక్క నియోజకవర్గానికి పారిపోవటానికి రంగం సిద్ధం చేసుకుంటున్నట్టుగా తెలుస్తా ఉంది. అసలు 45 సంవత్సరాలుగా కంచు కోటగా ఉన్నటువంటి పులివెందుల్లో తాను ఓడిపోయేటువంటి పరిస్థితి రావడానికి కీలకమైనటువంటి అంశాలు ఏంటి అనేది మనం ఒకసారి గమనిస్తే, ఇటీవల సొంత చెల్లి వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవడం, ఆ కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి అరాచకాలని, తప్పుల్ని, తప్పుడు విధానాలని, తను ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకపోవడాన్ని ప్రతినిత్యం జగన్మోహన్ రెడ్డిని విమర్శించడం, ఆవిడ పులివెందుల్లో పోటీ చేసేటువంటి పరిస్థితి ఉంది అనేటువంటి నేపథ్యంలో షర్మిల పోటీ చేస్తే ఓట్లు చీలిపోతాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డి తండ్రి లేని బిడ్డని, వైఎస్ వారసుని నాకు ఓటేయండి అనేటువంటి అంశంతో జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే 14 ఎన్నికల్లో ఒకసారి, 14 ఎన్నికల్లో ఒకసారి, 19 ఎన్నికల్లో ఒకసారి, 3 సార్లు రాజశేఖర రెడ్డి సెంటిమెంట్ని కొడుగ్గా తాను వాడేశాడు. ఇప్పుడు కూతురుగా వైఎస్ షర్మిల వాడటం మొదలు పెడితే ఆ సెంటిమెంటు, ఆ రాజశేఖర రెడ్డి ఓట్లు ఒక్కబడిపోయి చీలిపోయి జగన్మోహన్ రెడ్డి ఓడిపోయేటువంటి పరిస్థితి ఉండడంతో జగన్మోహన్ రెడ్డి పారిపోవటానికి సిద్ధమయ్యాడు. ఇక మరొక కీలకమైన అంశం ఏంటంటే, అత్యంత పార్శ్వికంగా తన సొంత బాబాయిని, ఎవరైతే రాజశేఖర రెడ్డి గారు రాష్ట్ర స్థాయి రాజకీయాలు చేసుకుంటుంటే 30 సంవత్సరాలు పులివెందుల కడప కార్యకర్తలకి, నాయకులకి తల్లో నాలుకలా అనునిత్యం వాళ్ళకు అందుబాటులో ఉండి పనిచేసి పెట్టినటువంటి రాజశేఖర రెడ్డికి నీడలాంటి వ్యక్తి, రాజశేఖర రెడ్డికి బలం బలగంగా ఉన్నటువంటి వివేకానంద రెడ్డిని అత్యంత పాశ్వికంగా జగన్మోహన్ రెడ్డి తమ్ముడు, జగన్మోహన్ రెడ్డికి పార్టీలో ఎంపీగా ఉన్నటువంటి అవినాష్ రెడ్డి, తన తండ్రి భాస్కర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి మిగిలిన సహచరులందరూ కూడా ఘోరాతి ఘోరంగా పులివెందుల్లో తన ఇంట్లో నరికి నరికి ఎక్కడ పడితే అక్కడ ఆ మనిషి మీద అత్యంత ద్వేషం పెంచుకొని అతన్ని చంపినటువంటి అంశాన్ని, అయితే ఎన్నికల ముందు నారాసురు రక్త చరిత్రగా చంద్రబాబు నాయుడు గారి అకౌంట్లో, ఆదినారెడ్డి అకౌంట్లో వేస్తే ఎన్నికల తర్వాత వాస్తవాలు బయటకు వచ్చి, ఆ వాస్తవాలు బయటకు వచ్చే క్రమంలో వాళ్ళందరూ ఎంతో అభిమానించినటువంటి వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె వైఎస్ సునీతారెడ్డిని కూడా నీచంగా చిత్రీకరిస్తూ తన హత్యకు కూడా రెక్కి చేసినటువంటి దౌర్భాగ్యం పులివెందుల ప్రజల్ని ఒక్కసారిగా కళ్ళు బైర్లు గమ్మేలా చేసి, వాళ్ళ కళ్ళు విచ్చుకొని ఇక ఈ దరిద్రులకు మనం ఓటేసామంటే మనకంటే నీచులుండరు అనేటువంటి ఉద్దేశంతో పులివెందుల ప్రజల్లో మెల్లగా మార్పు మొదలవడంతో, ఒకవైపేమో శల్లి దెబ్బ, మరోవైపేమో బాబాయిని వేసేసినటువంటి కేసులో తమ్ముణ్ణి, బాబాయిని కాపాడుతున్నాడు అనేటువంటి అంశం, దీనికి తోడు ఇచ్చినటువంటి హామీలన్నీ గాలికి వదిలేయటం, దీనికి తోడు అదనంగా పులివెందులకి ఎప్పుడు కూడా రాజశేఖర రెడ్డి అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలకి, నాయకులకి సమయం కేటాయించుకునేవాడు. కానీ పులివెందులను పూర్తిగా అత్యంత పాశ్వికంగా వివేకానంద రెడ్డిని వేసేశాడు అనేటువంటి ఆరోపణతో దాదాపు అరెస్టు కాబోయి ఆగి తన తండ్రి అరెస్ట్ అయిపోయినటువంటి అవినాష్ రెడ్డిని పులివెందుల బాధ్యుడిగా పెట్టడంతో జగన్మోహన్ రెడ్డి కనీసం పులివెందుల వైసీపీ కార్యకర్తలకి, నాయకులకి అందుబాటులో లేకుండా వాళ్ళని కలవకపోవడంతో పులివెందుల్లో సొంత పార్టీ నాయకుల్లో కూడా తిరుగుబాటు మొదలైంది. ఇటీవల జగన్మోహన్ రెడ్డి నియోజకవర్గానికి వెళ్ళినప్పుడు ఏదైతే సింహాద్రిపురం మండలంలో మన మండలం ఈసారి బొక్కపడుతుందంటూ అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలే జగన్మోహన్ రెడ్డికి నేరుగా చెప్పినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో పక్కనే ఉన్నటువంటి 2 నియోజకవర్గాల్లో జగన్మోహన్ రెడ్డి సీక్రెట్ సర్వే చేపించుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. 1 జమ్మలమడుగు, 2 పక్కనే ఉన్నటువంటి కమలాపురం. జమ్మలమడుగు కాస్త అటు ఇటుగా ఉంటుందనేటువంటి సర్వే తేలడంతో ఇక వాళ్ళ సొంత మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కమలాపురం ఉండడంతో రవీంద్రనాథ్ రెడ్డిని లేపేద్దామనేటువంటి నిర్ణయానికి వచ్చినట్టుగా తెలిసింది. మీరు పుసుక్కొని రవీంద్రనాథ్ రెడ్డిని లేపేయటం అంటే అతన్ని కూడా బాబాయిని లేపేసినట్టు లేపేయటం అనుకోవద్దు. ఎందుకంటే అతని గత చరిత్ర చూసిన తర్వాత సింపతి యాంగిల్ కోసం మళ్ళీ ఇప్పుడు మా మేనమామ లేచిపోయాడు. గతంలో సీఎం కుర్చీ కోసం బాబాయి సింపతి, తండ్రి సింపతి వాడాడు. కానీ ఈసారి సీఎం కుర్చీ కోసం కాదు, ఎమ్మెల్యేగా గెలవటానికి మా మేనమామని వేసేశారు అనేటువంటి అంశంతో కమలాపురంలో ఎన్నికలకు వెళ్తే ఎమ్మెల్యేగా అన్న గెలవచ్చు అనేటువంటి ఆలోచనతో వేసేస్తాడని మీ బోటి వాళ్ళకి అనుమానం వస్తుంది. బట్ నేను చెప్పింది ఆ వేసేయటం కాదు, ఆ లేపేయటం కాదు, ఆ
కమలాపురం నుంచి లేపేస్తాడు అతన్ని, అతని సీటు లేపేస్తాడు, అక్కడ జగన్మోహన్ రెడ్డి పోటీ చేయాలనుకుంటున్నాడు. అక్కడైతే కాస్తో కోస్తో అనుకూలంగా ఉన్నట్టుగా, అంటే జగన్మోహన్ రెడ్డి నేరుగా పోతే, లేకపోతే ఆ కమలాపురం కూడా ఎత్తిపోద్దని సర్వే రిపోర్టు. అందుకని జగన్మోహన్ రెడ్డి తన పులివెందుల నుంచి పారిపోయి పక్కనే ఉన్నటువంటి నియోజకవర్గంలో పోటీ చేయాలని ఒకవైపు ఆలోచిస్తూ, అలా పారిపోతే భయపడాడనేటువంటి టాకుతో కడప ఎంపీ దగ్గర నుంచి కడప జిల్లాలో కూడా సీట్లు ఎత్తిపోతాయనేటువంటి ఆందోళనతో జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు దిక్కు తోచనటువంటి స్థితిలో, తాను చేసినటువంటి తప్పుడు పనులు, తాను చేసినటువంటి పనికిమాలిన పనులన్నీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికే రివర్స్ అయిపోయి ఏకంగా తన సొంత నియోజకవర్గంలో కూడా ఓడిపోతాడనేటువంటి సర్వేలు ఐపాక్ పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి ముందు పెట్టడంతో, జగన్మోహన్ రెడ్డి వేరే నియోజకవర్గానికి వెళ్ళటానికి తీవ్రంగా కసరత్తు చేస్తున్నట్టుగా తెలుస్తోంది.